10th class paper leakage is the corporate yaka kalashalalaku tottuga mari leakage ilga jarinatuga anumanal vyaktamavutune. Prabhutva paathshalalo chadivetuvanti vidyarthulu mukhyanga gramina prantallo talivendulu ento gampeda ashato విద్యార్థులను కష్టపడి ఇవాళ చదివిస్తూ ఉంటే అప్పులు చేసి ఉన్నటువంటి ఎకరా రెండు ఎకరాల ఆస్తులు అమ్ముకొని బిడ్డల భవిష్యత్తు కోసం వారు ఆరాట పడుతూ ఉంటే దీనికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికి కాదని ప్రశ్నిస్తా ఉన్నాను. గొప్పగా హైటీఎప్ చెప్పుకునే నీవు కనీసం ఇవాళ పరీక్షలు సక్రమ ఒక్క పరీక్ష ఇవాళ నిర్వహించలేని దుస్థితిలో ఉంటే నైతికంగా నీవు ఐటీ శాఖ మంత్రిగా కొనసాగడానికి ఇవాల ఏ మాత్రం కూడా లేదని చెప్పి కూడా భావిస్తూ వెంటనే తక్షణం ఈ ఎస్ఎస్సి పేపర్ లీకేజ్కు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యల వల్ల నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలను ఇవాళ బుగ్గిపాలు చేయడమే కాకుండా 10th పరీక్షలు మరి 90 సిలబస్ తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడం వల్ల ఇప్పటికే ఒత్తిడి కనిపిస్తా ఉన్నది. ఈ ఘటనతో విద్యార్థుల మరింతమైనటువంటి గందరగోళం ఏర్పడింది. కాబట్టి ఈ 10th క్లాస్ తెలుగు పేపర్ లీకేజ్ పైన న్యాయ నిపుణులతో మరి చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ లీకేజీల వెనకాల ఎవరు ఉన్నారనేది ఎంతటి స్థాయి వ్యక్తి అయినా వాళ్ళని బాధ్యులు చేసి వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ఏం భరోసా కల్పిస్తుందో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.